నా పేరు నరేష్ అండి. అండ్ నేను చెస్ కోచ్గా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ప్లేయర్గా 25 ఇయర్స్ నుంచి చెస్ ఆడుతున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదండి పీసెస్ గురించి, ఎలా మూమెంట్ మూవ్స్ అవుతాయి ఏంటి అవన్నీ చేసాం కదండి. ఇప్పుడు మనం ఒక ఆపోనెంట్ని తీసుకొని నేను చెస్ ఎలా ఆడతామో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నేను వైట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఆపోనెంట్ బ్లాక్ నుంచి ఆడతారు. సో నేను వైట్ నుంచి E4 ఆడానండి. సో ఇప్పుడు బ్లాక్ ఆడతారు. సో బ్లాక్ అంటే D6 ఆడారండి. నేను నైట్ F3 ఆడాను. అంటే ఇవి నొటేషన్ అని అంటామండి. నొటేషన్ అంటే మూవ్స్ ఎలా మూమెంట్స్కి మనం నోట్ చేయాలి, రికార్డ్ చేయాలి. సో ఇప్పుడు బ్లాక్ తరపు నుంచి నైట్ F6 ఆడుతున్నారండి. ఇప్పుడు నేను బిషప్ C4 ఆడుతున్నానండి. సో ఆపోనెంట్కి నేను ఒక ఛాన్స్ ఇచ్చాను. సో యా, సో ఇలా ఇది క్యాప్చర్ చేయాలండి. క్యాప్చర్ అంటే చంపడం. సో మనము ఇప్పుడు నైట్ ఏమో ఎల్ షేప్లో వస్తుందండి. అలా ఇవి అన్నిటికీ పీసెస్కి మూమెంట్ వస్తాయి. ఇప్పుడు ఎల్ షేప్తో పాన్ని చంపేశారు. ఇప్పుడు నేను ఈ నైట్ని చంపడానికి నేను పాన్ D3 ఆడానండి. సో అటాక్ చేశాను అంటే నేను నైట్ని అటాక్ చేశాను అంటే హార్స్ అంటాము. సో ఇప్పుడు నైట్ అటాక్ చేసినప్పుడు నా ఆపోనెంట్ ఏం చేశారంటే బ్యాక్ మూవ్ చేసుకున్నారు, అంటే సేవ్ చేసుకున్నారండి. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను అటాక్ చేశాను, అంటే దీన్ని బిషప్ అంటామండి. సో బిషప్ ఎలా డయాగ్నల్ మూవ్ అవుతుంది. సో నేను బిషప్ G5 ఆడాను. ఇప్పుడు నేను నైట్ని అటాక్ చేశాను నా టార్గెట్. యా, సో ఆపోనెంట్ బ్లాక్ సైడ్ నుంచి పాన్ E5 ఆడారండి. సో పాన్ E5 ఆడారు. నేను ఇప్పుడు నైట్ని చంపినా కూడా క్వీన్ చంపేస్తుంది, లేదు పాన్ కూడా చంపేస్తుంది. సో నేను ఇప్పుడు క్యాప్చర్ చేయట్లేను. సో నేను ఇంకోటి చెస్లో స్పెషల్ కింగ్కి స్పెషల్ మూవ్స్ కూడా ఉంటాయండి, అంటే దీన్ని క్యాజలింగ్ అని అంటాము. సో నేను కింగ్ సైడ్ క్యాజలింగ్ చేశాను. మనకు 2 టైప్స్ ఆఫ్ క్యాజలింగ్స్ ఉంటాయి. సో నేను కింగ్ సైడ్ క్యాజలింగ్ చేశాను. సో ఇంకోటి రూల్ చెస్లో ఎలా ఉంటుందంటే ఒక పీస్ని టచ్ చేస్తే అదే పీస్ని మూవ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఈ పాన్ని చంపితే క్వీన్ వచ్చి చంపేయడము లేదా నైట్ చంపేయడం అలా ఉంటుంది. అందుకని నేను ఇప్పుడు సేవ్ చేసుకుంటున్నాను నా బిషప్ని. నేను బ్యాక్ మూవ్ చేశాను బిషప్ B3. సో ఇప్పుడు ఆపోనెంట్ ఆడతారండి. ఆపోనెంట్ ఆడాక నేను ఆడతాను. సో ఇప్పుడు ఆపోనెంట్ కూడా నా H6 ఆడి నా బిషప్ని అటాక్ చేశారు. నేను ఇప్పుడు ఈ నైట్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. క్యాప్చర్ చేయడం వల్ల నాకు ఒక పాన్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది. క్యాప్చర్ అంటే చంపడం. నేను నైట్ని చంపడం వల్ల ఈ పాన్కి సపోర్ట్ పోతుంది. నేను నెక్స్ట్ చంపేశాను. ఒకవేళ క్వీన్ అలా చంపితే నేను చంపొచ్చు. ఇప్పుడు చంపలేదు కాబట్టి క్వీన్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను చంపట్లేను. సో నేను నెక్స్ట్ మూవ్కి వెళ్ళిపోతున్నాను. అంటే ఐ మీన్ నేను నా పీసెస్ని నైట్ని డెవలప్ చేసుకుంటున్నాను. నైట్ ఎల్ షేప్లో మూవ్ అవుతుందండి. అంటే 4 స్క్వేర్లోనే ఎల్ ఫామ్ చేయాలి. ఇప్పుడు ఆపోనెంట్స్ ఆడాను. ఓకే, సో ఇప్పుడు ఆపోనెంట్ బ్లాక్ ఆపోనెంట్ ఏం చేశారంటే నా నైట్ని అటాక్ చేశారు. సో నేనేం చేశానంటే నా నైట్ని సేవ్ చేశానండి. సో నైట్ E4 ఆడాను. అంటే రికార్డింగ్ చేయడానికి మూవ్స్ అంటే 64 స్క్వేర్స్కి నేమ్స్ ఉంటాయి అండ్ ఈ పీసెస్కి సింబల్స్ ఉంటాయండి. ఆ స్క్వేర్స్ నేమ్ అండ్ పీసెస్ సింబల్స్తో మనం రికార్డింగ్ చేస్తాము, నొటేషన్స్ అంటాము. సో నేను ఇప్పుడు ఆడింది నైట్ E4. 3 ఫార్మేట్స్ అని చెప్పాము కదా, బ్లిట్జ్, ర్యాపిడ్, క్లాసికల్. సో కొన్ని గేమ్స్ 1.5 అవర్, 2 అవర్, 3 అవర్స్ కూడా జరుగుతాయి. కొన్ని గేమ్ 1 అవర్ ఉంటాయి, కొన్ని గేమ్స్ 30 మినిట్స్ కూడా ఉంటుంటాయి. సో మనం ఆ గేమ్ ఫార్మేట్ బట్టి థింక్ చేస్తూ ఉంటారండి ఆపోనెంట్స్. సో కొన్ని బ్లిట్జ్ ఉన్నప్పుడు ఫాస్ట్గా ఆడతాము. సో ఇది క్లాసికల్ అనుకోండి, క్లాసికల్ లాగా ఆడాలి. నేను ఒక వెయిటింగ్ మూవ్స్ ఆడుకుంటున్నాను అండి. అంటే డైరెక్ట్ మనం ప్రతిసారి అటాక్ చేయకుండా ఫస్ట్ పీసెస్ని మూవ్ చేసుకోవాలి, డెవలప్ చేయాలండి. డెవలప్ చేశాక సెంటర్ అని అంటాము, సెంటర్ కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత ఆపోనెంట్ మన ఇందులో కూడా టాక్టిక్స్ ఉన్నాయి ఉంటాయండి. టాక్టిక్స్ అంటే పీసెస్ని ఎక్స్ట్రా క్యాప్చర్ చేయడం, ఎలా క్యాప్చర్ చేయాలి అండ్ పొజిషన్ ఏంటి, అంటే ఐ మీన్ స్ట్రాంగ్ పొజిషన్, ఏ పీస్ని క్యాప్చర్ చేయాలి, ఏ పొజిషన్లో స్ట్రాంగ్ ఉంటాము. అంటే ఒక పీస్కి సపోర్ట్ ఉన్నప్పుడు కూడా ఆ పీస్ని చంపేస్తుంటారు, అప్పుడు మనం చంపేయచ్చు. సో అలా పీసెస్ ఎక్స్ట్రా అంటే మనం ఇందులో గెలవడానికి ఏంటంటే చెక్మేట్ చేయాలండి. చెక్మేట్ అంటే కింగ్ని ట్రాప్ చేయాలి మూవ్స్ లేకుండా. ఇలా చేయడానికి మనం ఉన్న ఈ పీసెస్ మిగతా పీసెస్ అన్ని సపోర్ట్ చేస్తుంటాయి, అంటే కింగ్కి ప్రొటెక్షన్ ఇస్తుంటాయి. సో మనము ఎక్స్ట్రా పీసెస్ని చంపుకుంటా క్యాప్చర్ చేసుకుంటా వచ్చామనుకోండి, సో మనకు ఆపోనెంట్ కింగ్ని ప్రొటెక్షన్ చేయడానికి తక్కువ అయిపోతుంటుంది. అంటే ప్రొటెక్షన్ చేయడానికి పీసెస్ తక్కువ అయిపోతుంటాయి కాబట్టి మనం ఈజీగా విన్ అవుతాం. సో అందుకని పీసెస్, ఎక్స్ట్రా పీసెస్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. అండ్ మనం విన్ అవ్వడానికి మనం సెంటర్ కంట్రోల్ చేస్తూ పీసెస్ని ఎక్స్ట్రా పీసెస్ ఇవ్వకుండా మన కింగ్కి ప్రొటెక్షన్ చేస్తూ ఆడుతూ ఉండాలండి. నేను నైట్ H2 ఆడానండి. ఇప్పుడు బ్లాక్ సైడ్ నుంచి ఆపోనెంట్ ఆడతారు, తర్వాత నా మూవ్ ఉంటుంది.
సో మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. కానీ చెస్లో యాక్చువల్లీ ఏంటంటే ఆడేటప్పుడు కానీ అనలైజ్ చేయడం కానీ అలా చెప్పడం డిస్టర్బ్ చేయడం ఏమి ఉండదండి. ఆఫ్టర్ రికార్డింగ్ తర్వాత మనం తర్వాత బయట టోర్నమెంట్ బయట వెళ్ళాక అనలైజ్ చేసుకోవచ్చు. కానీ ఆడేటప్పుడు అయితే ఇలాంటి డిస్కషన్ ఉండదు, మనం ఓన్లీ కామ్గా ఆడుకోవాల్సి ఉంటుందండి. సో ఈ గేమ్ అంటే మేమంతా స్ట్రాంగ్ ఏం ఆడతలేము, జస్ట్ మీకు బేసిక్స్ అంటే ఎలా ఆడతారు ఏంటి అని తెలియడానికే ఆడుతున్నాము. ఇందులో కొన్ని మిస్టేక్ కూడా ఉండొచ్చు, బట్ ఇంకా మంచి మంచి మూవ్స్ ఉండొచ్చు, మేము జనరల్గా ఆడి చూపిస్తున్నాము అంతే. అంటే కొన్ని ఇంకా చాలా అంటే లెవెల్స్ ఉంటాయి కదండి, ఇందులో స్ట్రాంగ్ మూవ్స్ కూడా ఉంటుంటాయి. ఐ మీన్ నేను బేసిక్స్ కొంచెం క్యాప్చర్ చేసి ఆడడం కూడా, కొన్ని వన్ మూవ్లో టూ త్రీ మూవ్స్లో కూడా చెక్మేట్ అంటే కింగ్ని మూవ్స్ లేకుండా చేసే మూవ్స్ కూడా వస్తుంటాయండి. సో అవన్నీ, సో ఇప్పుడు నేను రుక్ ఈ1 ఆడానండి, అంటే ఇప్పుడు కింగ్కి అటాక్ చేశాను. సో ఇది చెక్ అంటాము, చెక్ అంటే ఇప్పుడు కింగ్కి మూవ్ చేయడానికి ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇది చెక్మేట్ కాలేదండి. సో చెక్మేట్ అంటే కింగ్కి మూవ్ చేయడానికి ప్లేసెస్ లేకపోతే చెక్మేట్ అంటాము. సో నేను కూడా ఇప్పుడు రుక్ d1 ఆడానండి. యా నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్స్ ఆడాల్సి ఉంటుంది. యా అపోనెంట్ రుక్ g6 ఆడారండి, అంటే నేను చెక్మేట్ కోసం ట్రై చేస్తున్నాను. సో సపోజ్ చెక్మేట్ ఏం కాదు, కొన్ని మూవ్స్ ఉన్నాయి, బట్ క్వీన్ h8 ఆడానండి. అంటే ఇప్పుడు కింగ్కి అటాక్ ఉంది. సో ఇప్పుడు కింగ్కి మూవ్స్ ఏం లేదు, అంటే మూవ్స్ లేదు, ఇప్పుడు వేరే పీసెస్తో సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను చెక్ ఇప్పుడు వేరే పీస్తో సపోర్ట్ చేయాలంటే ఇక్కడ రుక్ ఉంది, నైట్ ఉందండి, రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండు ఆప్షన్ లేకపోతే చెక్మేట్ అంటాము, అంటే కింగ్కి మూవ్స్ లేదు అనుకుంటామండి. మూవ్స్ లేదు కాబట్టి దట్స్ అ చెక్మేట్ కాలేజ్ చెక్మేట్. సో ఓకే, సో ఇప్పుడు ఆపోనెంట్కి ఆప్షన్ లేదు కాబట్టి రుక్తో ప్రొటెక్ట్ చేయడానికి వచ్చారండి, అంటే కింగ్కి అటాక్ని స్టాప్ చేశారు. సో నేను మళ్ళీ రుక్ని క్యాప్చర్ చేశాను. సో ఇప్పుడు ఆపోనెంట్కి ఇంకో వన్ ఛాన్స్ ఉందండి, మళ్ళీ ఒకటే ఛాన్స్ ఉంది, ఇప్పుడు నైట్తో ఉంది. నైట్ తర్వాత ఇంకా ఏమైనా ఛాన్స్, నైట్తో ఛాన్స్ లేదండి, ఎందుకంటే ఇది నైట్ ఓపెన్ చేస్తే ఇక ఓపెన్ చెక్ వస్తుంది, అంటే మన కింగ్ని మనం అటాక్లో తీసుకురాకూడదండి. సో ఇది ఇప్పుడు చెక్మేట్ అంటాము. సో కింగ్ని ఇక్కడ మూవ్ చేసినా కూడా రుక్ అటాక్ చేస్తుంది, నైట్ని మూవ్ చేస్తే ఓపెన్ చెక్ అంటాము. ఇల్లీగల్ అంటే ఇది మిస్టేక్, ఇది అగెన్స్ట్ ద రూల్ ఈజ్ ద ఇల్లీగల్. అలా టూ ఇల్లీగల్ చేస్తే ఓడిపోతాము. సో మనము ఆపోనెంట్తో ఎలా ఆడి ఎలా విన్ అవుతామో కొన్ని డిస్కస్ చేసాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి, లేదా కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి, క్లారిఫై చేస్తామండి. థ్యాంక్ యూ.